బెంగళూరు ప్యాలెస్ నమూనా ముఖద్వారంతో శ్రీ దుర్గా ట్రేడ్ ఫెయిర్ ఆధ్వర్యంలో కాకినాడలోని ఆనంద భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రముఖ వ్యాపారవేత్త టీడీపీ నాయకుడు గ్రంథి బాబ్జీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ, ప్రముఖ ఎగ్జిబిషన్ ముఖద్వారంగా ఏర్పాటు చేసిన బెంగళూరు ప్యాలెస్ ప్యారిస్ సిటీ సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తోందన్నారు. కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ దసరా సీజన్లో ప్రదర్శన తిలకించి వినోదం పొందాలని ఆకాంక్షించారు. ఈ ప్రదర్శనలో పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆహ్లాదపరిచే ఎన్నో రకాల వస్తువులను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, జనసేన కాకినాడ సిటీ అధ్యక్షుడు తోట సుధీర్, బీజేపీ నగర అధ్యక్షుడు గట్టి సత్యనారాయణ, నాయకులు గుత్తుల రమణ, అమన్ జైన్, బొబ్బిలి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఎలా తిరగండి సార్, చాలా పడుతున్నా. గురించి కలిసి అన్నావు అంటే కసుమూరి అని మాతో మాట్లాడుతున్నాను. సార్ ఎలా చూడండి సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే 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 సార్. తీసుకొని రెండు గేమ్లు ఆడించండి, ఎవరైతే ఉంటారో పెడతాం పెడతాను ఖాళీ ఉండలు. ఇదంతా దొరికేస్తారు కదా. ఈరోజు మన నగర శాసనసభ్యులు శ్రీ వనమాడు కొండబాబు గారు ఆశీస్సులతో ఒక చక్కటి ఎగ్జిబిషన్ కాకినాడలో ప్రారంభించడం జరిగింది. ఒక రకంగా విజయదశమి ఒక 15 రోజులు ముందే ఈ ఎగ్జిబిషన్ చూడడం వల్ల ముందుకు జరిగినట్టుగా ఉంది. ఇది 40 రోజుల ఎగ్జిబిషను. ఇది బెంగళూరు మైసూరు వెళ్ళలేనటువంటి వాళ్ళు బాధపడక్కర్లేదు. ఆ ప్యాలెస్ ఏది ఉందో అదే ఇక్కడ చాలా గొప్పగా ఒక సెట్ వేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ స్టాల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ 40 రోజులు కూడా చక్కగా కాకినాడ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయవలసిందిగా, ఆనందించవలసిందిగా మీ అందరి ద్వారా కోరుతున్నాం. అందరు నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ దుర్గా ట్రేడ్ ఫెయిర్ వారు చేసిన ఈ ఎగ్జిబిషన్. అరేంజ్మెంట్స్ చాలా గొప్పగా ఉన్నవి. అంటే వీళ్ళు చేసేది ఏంటంటే నాట్ ఫర్ మనీ గురించి చేయట్లేదు. కాకినాడ వాస్తవానికి ఒక రిక్రియేషన్ క్రియేట్ చేయాలి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అందులో వచ్చేది మన దసరా. ఈ దసరా హాలిడేస్లో పిల్లలకి హాలిడేస్ ఉంటుంది. హాలిడేస్లో పేరెంట్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేసి మీరు చెప్పిన మనం ఆల్రెడీ మీరు చూద్దరే చెప్పారు. అంటే మనకి ఏంటంటే రిక్రియేట్ అంటే మన యొక్క మన ఎనర్జీని రీఎనర్జీ చేసుకుని తెలిసిన దగ్గర కార్యక్రమం పెట్టారు. నేను మనస్ఫూర్తిగా వెళ్ళి అభినందిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా నేను చూశాను ఆ స్ప్రింగ్ లెదర్ స్ప్రింగ్ ఒక కార్యక్రమం దూరంలో పెట్టారు. అది నిజంగా మనం ఎంకరేజ్ చేయాలి. ఆ కార్యక్రమం ప్రాచుర్యం ఆర్ట్ అది.
ఆర్ట్ని మన అందరూ కూడా కాకినాడ అందరూ కూడా చూసి ఆదరించాలని కోరుకుంటూ ఈ ఆర్ని మనస్ఫూర్తి మరొకసారి నేను అభినందిస్తాను. శ్రీనివాస్, కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్లో ఈ రోజున ఎగ్జిబిషన్ ప్రారంభించాం. ఇది మన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి సహకారంతో ఇక్కడ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. దీనికి వచ్చిన ఇచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది 45 రోజులు ఎగ్జిబిషన్ నడపడం జరుగుతుంది. కావున మన కాకినాడ ప్రజలందరూ వచ్చి దీన్ని సందర్శించాలని కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున కాకినాడలో అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆనంద భారతి ప్రాంగణంలో బెంగళూరు ప్యాలెస్ ముఖద్వారంతో ప్యారిస్ సిటీ స్వాగతం పలుకుతున్న దుర్గా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అధినేతలకు, దానిలో ఉన్నటువంటి భాగస్వాములకు అందరికీ కూడా నేను ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ చాలా బిజీ షెడ్యూల్లో ఎవరి మట్టికి వాళ్ళకి రిలాక్సేషన్ లేకుండా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఈ దసరా ఉత్సవాలను పురస్కరించుకొని జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఎమ్మెల్యే గారు కూడా దీనికి సహకరించి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ని కూటమి తరపున కొండబాబు గారు కూడా ఆశయాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న మన దీన్ని స్థాపించుతున్నటువంటి భద్రరాజు గారు తదితరులు వాళ్ళందరూ వచ్చి నన్ను ఇక్కడ ఆనంద భారతి కాంప్లెక్స్లో మేము ఇలాగ పెడుతున్నామండి, మీరు రావాల్సిందే అని చెప్పి నన్ను కోరటం జరిగింది. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు ఈ దసరా ఉత్సవాల్లో పాపం వాళ్ళకి ఎప్పుడు నిత్యం పుస్తకాలు, చదువులు, కంప్యూటర్లు వీటితోనే వాళ్ళ కాలం గడిపేస్తున్నారు. అటువంటి పిల్లలకి కనీసం ఈ దసరా హాలిడేస్లో కాకినాడలో ఏదో ఒక రిలాక్సేషన్ కావాలా, ఆ రిలాక్సేషన్ పురస్కరించుకొని వీళ్ళకి ఈ దుర్గా ట్రేడ్ ఫెయిర్ వాళ్ళు తీసుకున్నటువంటి ఈ డెసిషన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కాకినాడ పట్టణంలో ప్రతి ఏటా జరుగుతుంది, కానీ ప్రతి ఏటికన్నా భిన్నంగా ఇక్కడ బెంగళూరు ప్యాలెస్ ముఖద్వారంతో పెట్టి కాకినాడ పట్టణానికి ఎప్పుడైతే బెంగళూరు అంటే రిటైర్డ్ మ్యాన్స్ ప్లేస్ అనేవారు, కాకినాడను కూడా అదేవిధంగా ఇంచుమించుగా సంబోధించడం జరుగుతుందంటే అంత సుందరంగా లేకపోయినా, ఈ రోజున ఈ బెంగళూరు ప్యాలెస్ ముఖద్వారంతో కాకినాడ పట్టణానికి నిజంగా రిటైర్డ్ మ్యాన్ ప్యాలెస్ బెంగళూరు సిటీగా చేసినటువంటి వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సదవకాశాన్ని ఉపయోగించుకొని ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఆనందం కోసం, వాళ్ళ యొక్క రిలాక్సేషన్ కోసం ఈ దసరా ఉత్సవాల్లో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పాటు పెద్దలు కూడా కొంచెం రిలాక్సేషన్ మైండ్ పొందినట్టయితే మళ్ళీ బాడీ రిజనరేట్ అవుద్ది. విధంగా పిల్లలు కూడా బాగా చదువులోనే కాదు మనం కూడా మన వృత్తి వ్యాపారాల్లో కూడా ఎప్పుడైతే జనరేట్ అయిందో ఇంకా ముందుకెళ్ళే అవకాశం కలుగుద్ది. కాబట్టి అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క ఈ స్థాపించినటువంటి అధినేతలకు మంచి యొక్క ఆదాయాన్ని కూడా కల్పించి, ఎందుకంటే వాళ్ళు పెద్ద ఎప్పుడు కూడా నాకు తెలుసు భద్రరాజు ఎప్పటి నుంచో ఆయన ఏదో నామినల్గా చేద్దాం మన ప్రజల కోసం చేస్తున్నామన్న ఒక దృక్పథంతో ఎప్పుడు ముందుకెళ్తుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా సరైనటువంటి ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పి నేను కోరుతూ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు గ్రంథి బాబ్జీ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ గారికి, మా సోదరుడు తెలుగుదేశం ప్రెసిడెంటు వీరు మల్లెపూడి వీరు గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ, పాత్రికేయులకు నేను ఒక మరొకసారి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి ఇంకా ముందుకు ఎంకరేజ్ చేసి ఇంకా కూడా కాకినాడ పట్టణంలో ఇలాంటివి ఎన్నో చేయాలని ఈ యొక్క దుర్గా ట్రేడ్ ఫెయిర్స్ వారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.